రాజ్యాంగ నిర్మాత నిలబెట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130 రోజు జయంతి సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ కి పూలమాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. భారత రాజ్యాంగం నవనిర్మాత అంబేద్కర్ రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం రచించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఆయన మరి అనేక రకాలుగా మేధావులు కూడా ఆయనకి ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన తొనకకుండా నిండ కుండవలే ఈ రాజ్యాంగాన్ని రచించేటువంటి చరిత్ర ఘనత బీహార్ అంబేద్కర్ కి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. బడుగు బలిన వర్గాల వంటి ఆశా జ్యోతి బీహార్ అంబేద్కర్ చరిత్ర సంవత్సరానికి ఒకసారి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఎంతో మహాసముద్రం లాంటిది ఆయన చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తన నిరపేద నేల కఠికమైనటువంటి దరిద్రంలో కూడా ఉండి కూడా ఆయన తను ఎక్కడే గాని తన ఈ రోజు అనేకమైనటువంటి శిష్యులకి రుజువైంది. ఈ రోజు కారణం ఏమంటే ఈ రోజు నేను అధికారంలోకి వస్తా నాదే రాజ్యాంగం. ఆ విధంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చూస్తున్నాం కొన్ని రాజకీయ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు కూడా రాజ్యాంగం టైప్ లో మీరు చెప్పింది ఏదమనేటువంటి ఈ రోజు చేస్తా ఉన్నారు. ఈ రోజు దళితుల కోసం గిరిజనుల కోసం ఎస్టీ ఎస్సీ బీసీ మానేసుకొని తాన రాసినటువంటి రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. అవి ఏవి కూడా ఈరోజు పూర్తిగా సక్రమంగా అమలు పరచడం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా దళితులపై దాడులు, మైనారిటీలపై దాడులు, ఎస్టీలపై దాడులు, ఎస్సీలపై దాడులు. మరి ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి ఆ మహనీయుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచున్నటువంటి పాలక పక్షం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఓ పాలక పక్షంగా ఉండేటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఓ పాలకులారా చెప్తున్నాం, ఇదే మీకు ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వం పతనమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అగ్రబండాల యొక్క దోషణను మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏలినటువంటి పాలన, ఎవరికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడూ లేని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్సీల కేసులు ఎస్సీ ఎస్సీల మీద పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ రోజు నిదర్శనంగా మనం అమరావతి లో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మానుకోవాలా, రాజ్యాంగ బద్ధంగా ఉండేటువంటి విధానాన్ని పొందుపరిచినటువంటి ఒక గ్రంథాన్ని మనం పక్కన పెట్టి ఈ రోజు అవహేళనగా మన అర్జునం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా ఈ పాలక వర్గానికి మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా